అర్హులందరికీ పథకాలు అందించడమే తమ విధానం అన్నారు ఏపీ సీఎం జగన్. ఎలా ఎగ్గొట్టాలని ఆలోచించడం లేదన్నారు. ఇంకా ఎవరైనా రాని వారుంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి మరోసారి పరిశీలించొచ్చని సూచించారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు 10,000 చెప్పున అందించే జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి. జిల్లాలోని లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్. ఈ పథకం కింద 2,47,040 మందికి 10,000 చెప్పున అందించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏడాదిలోనే 42,000 కోట్లను అందించామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. మేనిఫెస్టో అన్నది, ఎన్నికల ప్రణాళిక అన్నది ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాంట్లో చెప్పిన ప్రతి మాట ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను, ఒక భగవద్గీతగా భావిస్తా ఉన్నామని. దాంట్లో చెప్పిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా అమలు చేస్తాము అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలో నేను చేసిన ప్రతి ప్రసంగంలోనూ, ఆ తర్వాత మేనిఫెస్టో రూపకంలో దాన్ని రాతపూర్వకంగా పెట్టి ఎవరికైతే సహాయం చేస్తానని చెప్పి చెప్పానో, ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉందని చెప్పి చెప్పదలుచుకున్నా. ఏదైనా ఎవరికైనా కూడా షాపు ఉండి కానీ, అర్హత ఉండి కానీ, ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా పొరపాటున ఏదైనా దొరికి ఉంటే ఎవరు కూడా కంగారు పడాల్సిన పనే లేదు. ఎవరికైనా కూడా నేను అందరికీ కూడా చెప్పేది ఒకటి, ఇప్పటికైనా కూడా నో ప్రాబ్లం. గ్రామ సెక్రటేరియట్కు మీ గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళండి, వార్డు సెక్రటేరియట్లోకి వెళ్ళండి. వెంటనే గ్రామ సెక్రటేరియట్లో ఆ గ్రామ వాలంటీర్ ద్వారా గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మన సిబ్బంది వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఒక నెల దాకా కూడా టైం ఇస్తాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే తేదీ లోపలనే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అందజేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన ప్రభుత్వం అన్నది ఎవరికైనా కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆరాట పడుతుంది, కానీ ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆరాట పడే ప్రభుత్వం మనది కాదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నదమ్ముడికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పథకాలు ఏదైనా కూడా ప్రతి పేదవాడికి అందాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలి. అర్హత లేని వారికి అందకూడదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కులాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. చివరికి నాకు ఓటు వేయని వారికి కూడా ఖచ్చితంగా అర్హత ఉంటే మాత్రం అందాలి. అర్హత లేకపోతే మాత్రం అందడం సరికాదు. ఇదే ఈ ప్రభుత్వం ఫిలాసఫీ. కాబట్టి ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. ఏ పథకం తీసుకున్నా చివరికి ఇంగ్లీష్ మీడియం చదువులు కానివ్వండి, జూలై 8వ తారీఖున నాన్నగారి పుట్టినరోజున ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలు దాదాపుగా 30 లక్షల పైచులకు మందికి పేదలకు ఇవ్వబోతా ఉన్న ఇళ్ల పట్టాలు కానివ్వండి, ఏది తీసుకున్నా కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. దాదాపుగా ఈ సంవత్సర కాలంలో, మొన్ననే లెక్కలు చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, ఈ సంవత్సర కాలంలోనే దాదాపుగా 42,465 కోట్ల రూపాయలు పేదవాళ్లకు నేరుగా, దాదాపుగా 3,58,00,000 మందికి నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి ఇవ్వగలిగే కార్యక్రమం చేయగలిగాము అని చెప్పి, బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తం మీద పేదవాడికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా లేదు.